Back to news. Hyderabad mattulo jogutondi. Pubs drugs tho gabbettipotunnayi. Chinna pedda ani teda lekunda pubs lo mattulo jogutunnaru. Ninna ratri Hyderabad Banjara Hills Radisson Hotel Fooding Ming pub lo drugs nu gurtincharu. Bhariga cocaine swadhina cheskunnaru. Pub bathroom lo vaadi vadilesina drugs packetlanu gurtincharu. ఈ అంశంపై స్పందించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చంద్రవదన్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, డ్రగ్స్ కు పబ్లే ఎందుకు అడ్డాగా మారుతున్నాయి అంటారు? అంటే ఇటీవల ఇలాంటి ఘటనలు తరచుగా బయటపడుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటిని ఎలా చూడాలంటారు? ఒకటండి, మాదక ద్రవ్యాలు వాడకం అదొక పరిపాటిగా మారిపోయింది. ఇది కేవలం సంపన్న వర్గాలకే కాదు, ఇతర అన్ని వర్గాల వాళ్ళ యువతి యువకులకు కూడా ప్రభావితం చేయడం జరిగింది మాదక ద్రవ్యాలు. ముఖ్యంగా మనకు చూసాము, పియర్ ప్రెషర్ వల్ల, అది సోషలాజికల్ ప్రెషర్, అనేకమైన వ్యక్తిగతమైన కారణాలు ఉంటాయి. కానీ మాదక ద్రవ్యాలు సేకించడం అదొక స్టేటస్ సింబల్ అయిపోయింది. ఉదాహరణకి మనం గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే, మాదక ద్రవ్యాలు ఎప్పుడు అక్రాస్ ది కౌంటర్ దొరకదు. మనం మందులు లాగా మనం కౌంటర్లో వెళ్ళి మాదక ద్రవ్యాలు కావాలంటే ఎవరు మనకు అందుబాటులో ఉండదు. ఇది కేవలం క్లోజ్ సర్కిల్లో ఒక పర్సనల్ కాంటాక్ట్, కాన్ఫిడెన్షియల్ గా జరిగే కార్యక్రమం. ఇది ఒక దీనికి రెండు అంశాలు ఉన్నాయి. వీళ్ళు మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇప్పుడు నిన్న జరిగిన ఉదంతాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే, వాళ్ళు సేవించే మాదక ద్రవ్యాలు చాలా అతి ఖరీదమైంది. అది సైకట్రాపిక్ సబ్స్టెన్స్, కెమికల్ సబ్స్టెన్సెస్ అది. కాబట్టి అది ఎక్కడి నుంచి వస్తుంది? సో కాబట్టి ఒక విషయం ఏంటంటే, మనకేం అర్థం అవుతుందంటే, మాదక ద్రవ్యాలు అన్ని చోట్ల లభ్యమయ్యడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నెట్ ద్వారా, డార్క్ నెట్ ద్వారా, బిట్ కాయిన్ ని వాడటం ద్వారా సులభంగా మనకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మాదక ద్రవ్యాలు బార్డర్స్ అనేది ఉండదు, ఒక స్థావరం అనేది ఉండదు. వాళ్ళు బార్డర్లెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, చాలా గోప్యంగా జరుగుతాయి. వాళ్ళంతా కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని విక్రయాలు జరుగుతుంటాయి. కాబట్టి వ్యక్తిగత క్లోజ్డ్ గ్రూప్స్ లో, కాన్ఫిడెన్షియల్ గ్రూప్స్ లో, ఫ్యామిలీ గ్రూప్స్ లో, అదేవిధంగా వాళ్ళకు ఉన్న స్మాల్ గ్రూప్స్ లో వాళ్ళకున్న ఎవరి మీద వాళ్ళకు ఎక్కువ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఐడెంటిటీ ఉంటుంది, ఒకరొకరు ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఈ మాదక ద్రవ్యాలు ఎవరొక వ్యక్తి తీసుకురావటం. ముందుగానే ఈ పబ్బుల కోసం ఎందుకు ఎంపిక చేస్తారంటే, పబ్బులో ఆల్కహాల్ తో పాటు ఇతర అన్ని అంశాలు కూడా అందుబాటులో ఉంటుంది. వాళ్ళు తీసుకోవచ్చు, ఏదో స్నాక్స్ తో పాటు తీసుకున్నట్లు తెలిసిపో, ఎవరికి అనుమానం రాదు. కాబట్టి వాళ్ళు సహజంగా అక్కడ ఆల్కహాల్ తో పాటు ఇక్కడ మాదక ద్రవ్యాలు బాత్రూమ్ లో వెళ్ళి, లేకపోతే స్థావరంలో వెళ్ళి ప్యాకెట్లో పెట్టి జోబులో పెట్టుకొని అది తీసుకొని రావద్దు. ఎందుకంటే ఈ ఆల్కహాల్ విత్ డ్రగ్స్ ఇస్ అ డెడ్లీ కాంబినేషన్. వాళ్ళకి ఎంత హాలిసినేటరీ స్టేజ్ పోతుంది, డెలీరియస్ స్టేట్ ఆఫ్ మైండ్ వాళ్ళకు ఉత్పన్నం అవుతుంది. కాబట్టి అది కాకుండా అది సోషల్ గ్యాదరింగ్, ఏదో ఒక కాజ్ ఉంటుంది, ఒక సెలబ్రేటరీ మూడ్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఈ మాదక ద్రవ్యాలు ఈ పబ్బుల్లోనే తీసుకోవటం ఒక పరిపాటి మారిపోయింది. ఇంకోటి అంటే, ప్రైవేట్ గా వెళితే అక్కడ రహస్యంగా, గోప్యంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి మరి ప్రైవేట్ గా అది కొనసాగించవచ్చా లేదని వాళ్ళకి అనుమానం ఉంటుంది. కాబట్టి ఈ పబ్బులు తీసుకుంటారు. పబ్బులు మరి అదేవిధంగా ఈ ఆల్కహాల్ తీసుకునే లైసెన్స్డ్ ప్రెమిసెస్ లో ఎవరికి అనుమానం రాదని ఆలోచనతో అక్కడ మాదక ద్రవ్యాలతో పాటు ఆల్కహాల్ తీసుకోవటం జరుగుతుంది. మరి ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ అధికారులు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించి, ఆ బాధ్యులైన పోలీస్ అధికారుల నిర్లక్ష్యాన్ని వాళ్ళని కూడా బాధ్యులు చేసి, మరి ఒక విధంగా కఠినంగా 150 మందిని వాళ్ళు క్వశ్చనింగ్ కోసం తీసుకెళ్లారు. అది మంచి శుభ పరిణామం. మరి ఆ ఇన్వెస్టిగేషన్ ఏ మేరకు వరకు కొనసాగుతుంది, ఏ రకంగా దర్యాప్తు చేస్తున్నారు, సాంకేతిక అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవిడెన్స్ తీసుకోవటం జరుగుతుందా లేదా అనే విషయం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కేవలం తీసుకెళ్లి, అంటే అక్కడ ఆ పార్టీలో వెళ్ళిన వాళ్ళందరూ కూడా మాదక ద్రవ్యాలు సేవించాలని అనుకోలేము. ఎందుకంటే ఆ గ్రూప్ లో కొందరు అంటున్నారు, ఇప్పుడు మేము పార్టీ కోసం వెళ్ళాము, బర్త్డే పార్టీ కోసం వెళ్ళాము, అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో వాళ్ళ సమాచారం మేరకు ఆ బాత్రూమ్ లో ఎక్కడ వాళ్ళ సమాచారం మేరకు నీకు మాదక ద్రవ్యాల ప్యాకెట్లు, యూజ్డ్ ప్యాకెట్స్ దొరికాయని ఆ కారణం చేత అందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ కోసం వాళ్ళందరినీ తీసుకోవటం, క్వశ్చన్ చేయటం సహజంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకు ఛాలెంజ్ ఏంటంటే, ఈ ఎవరు తీసుకున్నారు మనం నిర్ధారించాలి, సాంకేతికంగా నిర్ధారించాలి. అంటే బ్లడ్ శాంపుల్ తీసుకున్నారా, అందులో వాళ్ళు మన హెయిర్ నెయిల్స్ అవన్నీ కూడా తీసుకుంటారు. అదే ఇదే కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే అందులో రెగ్యులర్ డ్రగ్ యూజర్స్ ఉన్నారా, రెగ్యులర్ గా మాదక ద్రవ్యాల్ని సేవించే వాళ్ళు ఉన్నారా, వాళ్ళని కనుక్కోవటం సహజంగా బై దేర్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆ తర్వాత వాళ్ళకి డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేసి సస్టైన్డ్ ఇంటరాగేషన్ ద్వారా వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వాళ్ళు ఏ రకంగా తీసుకొస్తారు, వాటి మోడస్ ఆపరేండి ఏంటి అవన్నీ కూడా వెలుగులో వస్తుందండి. అంటే చంద్రవర్ధన్ గారు, మొన్న ఈ మధ్య ఒక బీటెక్ స్టూడెంట్ డ్రగ్స్ తీసుకొని చనిపోవడం మనం చూసాం. ప్రముఖుల పిల్లలు, చదువుకున్న యువతే ఎక్కువగా వీటికి బానిస అవుతున్నారు. ఎక్కడంటారు లోపం? ఇప్పుడు చదువుకున్న పిల్లలే అవుతున్నారు, సంపన్న వర్గాల పిల్లలు అవుతున్నారంటే అది చాలా ఆమోదకరమైన డిబేట్ అండి, ఆలోచన. చదువుకున్న పిల్లలు చదువుకోవచ్చు లేదా చదువుకోలేని, చదువుకున్నంత మాత్రాన అంత వివేకులు అవుతారా? మాదక ద్రవ్యాలు ఎందువల్ల సేవిస్తున్నారు? చదువుతో ముడిపడిన అంశం కాదు అది. కొన్ని కారణాల చేత, పియర్ ప్రెషర్ ద్వారా, ఫ్యామిలీలో ఉన్న సమస్యలు, లేకపోతే ఒక సెలబ్రేటరీ మూడు, యాక్సెసిబిలిటీ, సంపన్న వర్గాల్లో ఎక్కువగా డబ్బు ఉంటుంది. ఎందుకంటే ఈ కెమికల్ డ్రగ్స్ వాళ్ళని కొనుగోలు చేయాలంటే అది చాలా డబ్బుతో కూడిన అంశం కాబట్టి, ఒక్కొక్క గ్రాము 2 grams విల్ బి మోర్ దాన్ 20,000-30,000 ఉంటుంది కాబట్టి అది వీళ్ళకి, సంపన్న వర్గాలకి అందుబాటులో ఉంటుంది. కానీ ద ఐడియా ఈజ్ టు వాళ్ళు ఏదో ఒక రకంగా అనుభూతి పొందాలి, ఇంకా మంచి సెలబ్రేషన్ మూడ్ లో ఉండాలి. ఆ తర్వాత ఆ మాదక ద్రవ్యాలు, దానితో ఈ ఆల్కహాల్ తీసుకోవటం ద్వారా దే విల్ బి ఇన్ అ డబుల్ వ్యానీ సిచ్యువేషన్ ఇది. కాబట్టి ఇది చాలా చాలా దౌర్భాగ్యమైన స్థితి ఇవాళ మనకు హైదరాబాద్ లో విచ్చలవిడిగా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉన్నాయనే విషయం గతంలో కూడా తెలుసు. కానీ ఇంత వేగవంతంగా, ప్రస్ఫుటంగా, బహిరంగంగా తీసుకుంటున్నారంటే అది అనేకమైన అనుమానాలకు తావిస్తుంది. ఏదైనప్పటికీ ప్రభుత్వం కూడా స్పందించి దీని మీద కఠినమైన చర్య తీసుకుంటారని మనం ఆశించాలండి. సార్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు మధ్య దిగువ తరగతికి చేరవేస్తున్నారు, డ్రగ్స్ ఏమో ఉన్నత వర్గాల వారికి చేరుతున్నాయి. మరి మొత్తంగా పెద్ద ఎత్తున మాఫియా తయారవుతుందంటారా? మాఫియా అనడానికి అఫ్కోర్స్ దే మే బి సమ్, ఇదంతా నెట్వర్కింగ్ ద్వారా జరుగుతుంది. మాదక ద్రవ్యాలు నెట్వర్కింగ్ ద్వారా జరుగుతుంది, గోప్యంగా జరుగుతుంది, తెలిసిన వాళ్ళ మధ్యలోనే లావాదేవీలు జరుగుతాయి. ఏదో షాప్ లో పోయి నాకు మాదక ద్రవ్యాలు, పలానా మాదక ద్రవ్యాలు కావాలంటే ఇవ్వటానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు, చేయరు కూడా. చట్టం చాలా తీవ్రంగా ఉన్న విషయం మనకు తెలుసు. కానీ నెట్వర్కింగ్ ఎంత పక్కడబద్దిగా ఉందంటే ఆ క్లోజ్ కాంటాక్ట్స్ లో ఉన్నారు వాళ్ళు, వాళ్ళకు మాదక ద్రవ్యాలు పరిచయాల ద్వారానే ఇది అందుబాటులో ఉంటుంది. ఈ పరిచయాలు వ్యక్తిగతమైన పరిచయాలు, బలమైన పరిచయం ఉంటుంది. కాబట్టి ఈ ఆ సెలబ్రేషన్ మూడ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ మాదక ద్రవ్యాలు కూడా అందుబాటులో ఉంటుందని తెలుసు వాళ్ళకి. ఈ రేవ్ పార్టీస్ అంటారు, ఆ రేవ్ పార్టీలు ఇవన్నీ కూడా అందులో భాగమే. కాబట్టి ముందుగానే వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకి మాకు ఈ పార్టీలో వెళ్ళటం ద్వారా మాదక ద్రవ్యాలు ఉంటుంది, మాదక ద్రవ్యాలు సేవించిన అలవాటు ఒకవేళ ఆ వ్యక్తికి ఉంటే ఖచ్చితంగా ఆ రేవ్ పార్టీస్ కోసం వెయిట్ చేస్తుంటారు వాళ్ళ ఆహ్వానానికి. మరి అదేవిధంగా సంపన్న వర్గాలే ఏదో ఏర్పాటు చేస్తారు. మరి వాళ్ళు అక్కడ కొనుక్కుంటారా, లేకపోతే వీళ్ళే ద హోస్ట్ ఆఫ్ ద పార్టీ అరేంజ్ చేస్తున్నారా, లేకపోతే ఇండివిజువల్ గా వాళ్ళు ముందుగానే కొనుక్కొని వస్తారేమో అక్కడ. మరి ఈ పబ్లిక్ ప్లేసెస్, లైసెన్స్డ్ ప్రెమిసెస్ లో ఎవరికి అనుమానం రాదనుకుంటారు, ఎందుకంటే మాదక ద్రవ్యాలతో పాటు మరి స్నాక్స్, డ్రింక్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. కాబట్టి అది ఒక అండర్ దట్ కవర్ దే మే గో హెడ్. బట్ ఏదైనప్పటికీ సమాచారం అందిన వెంటనే పోలీసు వాళ్ళు కూడా రంగంలో దిగటం, ఆ తర్వాత అందరినీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ అదుపులో తీసుకొని క్వశ్చనింగ్ కోసం పిలిపించడం, అది దట్ ఈస్ అ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ద్వారా కొంచెం కఠినంగా వ్యవహరిస్తే పోలీసు శాఖ ఎంత వాళ్ళైనా కూడా ఉపేక్షించేది లేదని ఆ ధోరణితో వాళ్ళు దర్యాప్తు జరిపి కొంచెం సాంకేతికంగా దర్యాప్తు జరిపితే, దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తే మా బాగుంటుంది. దీని ద్వారా ఇంకో ముఖ్యమైన అంశం ఏం వెలుగులో రావాలంటే వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఏ రకంగా తీసుకొస్తున్నారు, మోడస్ ఆపరేండి ఏంటి, వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు బడబడా నేతలు ఎవరు, దాని మూలాల్లో వెళ్ళాలి. మూలాల్లో వెళ్ళిన తర్వాతనే మనం దాన్ని అంశాలను తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళా వ్యాపించకుండా, విస్తరించకుండా దాన్ని అరికట్టు వేయాలి. కాబట్టి ఇది ఇట్స్ ఎ గుడ్ డిసిషన్. ఇప్పుడు పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం స్వాగతించాలి. కానీ అక్కడితో వదిలేయకుండా అందులో సస్పెక్టెడ్ డ్రగ్ కన్స్యూమర్స్ ఎవరు ఉన్నారు, సస్పెక్టెడ్ డీలర్స్ ఉన్నారా, పెడ్లర్స్ ఉన్నారా, మధ్యవర్తులు ఉన్నారా అన్న విషయాన్ని కూడా దర్యాప్తులో వెలుగులో రావాలండి. Sir, Amadyamo Tollywood drugs case annaru still a case nadustune undi. Konni rojuluga Goa nunchi Hyderabad ku drugs sarfara avutunnayani gurtincharu. Ivalemo ee ghatana. Mari Hyderabad policela mundunna savallu enti sir? I think Hyderabad police vallaki idi oka pedda samasya and is a big challenge enduku madaka dravyala kevalam oka prantariki parimithan kaale. Anni prantalo borderless transactions jarugutayi. Ade rakanga borderless ga Anni chotla madaka dravyalu sevinche vallu unnaru demand gananiyanga undi supply kuda available undi supply edo rakanga demand ni match cheyadaniki veelu prayatnistaru tappa vallu elaga chestaru kani ippudu Hyderabad police I think it's a big challenge vaalla gatanlo unna anubhavalni drushtilo pettukoni mari konni porpatlu kuda gatanlo kuda investigation lo cheyadam jarigindi serious ga ee drug teeskune vallu amme vallu meeda katinamaina charyalu teeskopotam adoka amsham aithe ippudu prabhutvam Katinanga Vavarinchi Ipudu Saksha Daral Durkina Data Sarena Ritula Saksha than Balopitun Chesi, while a conviction of Chepa Vidanga, Cheryl Tiskunte, Adio Pontupadumarivaku, Panchi Falitalis to the Lakapote Tutu Mantranga, Vavariste, either Mamulu crime ga Chudogudi. It's a different crime. E crime law, there are a number of social, psychosocial factors are involved, Kabati. E crime ni Vera Rakanga Chusi. Mari Gatanlo Prabhutvala Manavata Durpadanto drug teeskunna వాళ్ళని క్షమించడం జరిగింది వాళ్ళని వదిలేయడం అలా చేయడం ద్వారా చాలా పెద్ద పొరపాట్లు చేశారని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఎవరైనా కూడా చట్టంలో ఆఫ్ కోర్స్ చిన్న చిన్న వాడకాలు ఒక్కొక్కసారి వాడిన వాళ్ళు కమర్షియల్ స్కేల్ లో వాడితే కమర్షియల్ స్కేల్ లో తీసుకుంటే చట్టం కూడా దానిలో తీవ్రంగా పరిగణిస్తుంది కాబట్టి ఈ దర్యాప్తుని చాలా సాంకేతికంగా ముందుకు తీసుకువెళ్ళాలి ఎంత పెద్దవారైనా వాళ్ళని ఎవర్ని కూడా వదలకూడదు ఉపేక్షించకూడదు మరి అదే రకంగా ఒక విధంగా ఇలాంటి నిఘా కూడా చాలా పెంచవలసిన అవసరం ఉంది ఈ పబ్ ఓనర్స్ దీని కారకులని మనం చెప్పలేం ఎందుకంటే అనేకమైన కోణాలతో ఈ అంశాన్ని మనం దర్యాప్తు చేయాలి మరి ఈ మహమ్మారిని అరికట్టడానికి అనేకమైన వినూత్న తరహలో దర్యాప్తు యొక్క పాటు ఇంకా ప్రచారము విస్తృతంగా ప్రచారం చేసి ఈ చైతన్యం వచ్చే విధంగా వీళ్ళ అలవాట్లలో మార్పు వచ్చే విధంగా అదే విధంగా బానిసలైన వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం గుర్తించాలండి వాళ్ళ అవసరాలు ఎందుకంటే బానిసలయ్యారు కాబట్టి వాళ్ళకి విద్రాల్ సింటమ్స్ వస్తాయి మరణాలు కూడా జరిగింది మొన్న అనేకమైన మరణాలు జరుగుతుంటే అది వెలుగులో రాదు మొన్న ఉదంతో మనకి ఎందుకు వెలుగులో వచ్చిందంటే అది ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళారు డిమ్స్కి వెళ్ళారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో అనేకమైన ఇలాంటి విద్రాల్ సింటమ్స్ తో ఇతర న్యూరోటిక్ కాంప్లికేషన్స్ తో హార్ట్ అటాక్ ఇతర అన్ని జరుగుతుంటాయి సహజంగా అది వెలుగులో రాదు కాబట్టి ఈ అంశాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి ఇది కేవలం ఇది ఒక ఇంపార్టెంట్ అజెండాగా తీసుకొని అని ఇతర అందరి అధికారులని శాఖల్ని కూడా సమన్వయపరిచి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళితే తప్ప ఈ మహమ్మారిని మనం అదుపు చేయలేమండి సార్ అలాగే సెలబ్రిటీలు ఉన్నందునే వీటిని మరీ భూతద్దల్లో చూపుతున్నారని కొందరు వాదిస్తున్నారు దీనిపై మీరేమంటారు సెలబ్రిటీసే కాదు సెలబ్రిటీస్ అండ్ సంపన్న వర్గాలు వాళ్ళు ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది వాళ్ళకి ఇలాంటి అలవాట్లు సహజంగా వస్తుంది బికాజ్ ఆఫ్ ప్రేయర్ ప్రెషరో లేకపోతే గ్లామర్ ప్రెషరో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వ్యక్తిగతమైన రిక్వైర్మెంట్స్ కానీ సంపన్న వర్గాలు గ్లామర్ కు సంబంధించిన ఒక అంశం కావచ్చు బట్ యూ కెనాట్ సే కేటగిరీలో వీళ్ళలో ఎక్కువ వాడకాలు జరుగుతుందని జరగొచ్చు బికాస్ ఆఫ్ ది అందుబాటులో ఉండాలి వాళ్ళ కనెక్షన్స్ ఉండాలి వాళ్ళ గతంలో ఉన్న నెట్వర్కింగ్ ఉండేది సామాన్యుడికి నెట్వర్కింగ్ ఎలా ఉందో తెలియదు నెట్వర్కింగ్ ద్వారానే అందుబాటులో ఉంటుంది సుదీర్ఘ పాటు వాళ్ళ వాళ్ళ వినియోగదారులు ఉండాలి వాళ్ళు మరి విక్రయదారులతో పరిచయాలు ఉండాలి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ ఉంటేనే ఈ విక్రయాలు జరుగుతాయి లేదా సహజంగా అక్రాస్ ద టేబుల్ అందుబాటులో ఉండే అవకాశం లేదు మెడికల్ షాప్ ఈ మాదక ద్రవ్యాలు కావాలంటే ఇవ్వటానికి ఎవరు కూడా సిద్ధపడదు అందుబాటులో ఉండదు కాబట్టి ఇది కేవలం పర్సనల్ కాంటాక్ట్స్ తో ఇది వ్యాపించిపోతుంది పియర్ ప్రెషర్ తో ఒక వ్యక్తిని చూసి ఒక గ్రూప్ ని చూసి ఇంకో గ్రూప్ దాని అలవాట్లు అలమటం చేసుకుంటారు అదే రకంగా ఇది ఒక రుగ్మత ఇది ఒక పరిపాటిగా మారిపోతుంది ఇది సుదీర్ఘ కాలం పాటు ఒక్కసారి ఇతని ఇందులో తీసుకున్న మజాని ఆయన అనుభవించిన తర్వాత మళ్ళా తీసుకోవాలని తాపత్యం జరుగుతూ ఎక్కువ పెరుగుతుందండి కాబట్టి ఇది అనేక కోణాల నుంచి ఈ మాదక ద్రవ్యాల అంశాన్ని మనం చూడవలసి వచ్చింది కేవలం అది క్రైమ్ కంట్రోల్ అంశమే కాదు ఇట్ ఈస్ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అండి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తీసుకోవాలి అన్ని శాఖలను కూడా సమన్వయ పరిస్థితి తప్ప మనం ఈ ముందుకు సాగలేము. సార్, అలాగే పబ్స్ డ్రగ్స్ కి అడ్డాగా మారుతున్నాయి అంటే యువతని పెడదవ పట్టిస్తున్న ఈ పబ్స్ ని నిర్వహించకుండా బ్యాన్ చేసే ఛాన్స్ లేదంటారా? పబ్స్ బ్యాన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా? ప్రభుత్వాలకి ఎక్కువగా ఆదాయం వచ్చేది లైసెన్స్ ద్వారా, మద్యం విక్రయాల ద్వారా. మరి చాలా మంది మద్యం ఫర్ పార్టీ కోసం వెళ్తారు, సోషల్ కాంటాక్ట్స్ కోసం, పార్టీ అది అదుపు వెళ్తారు. కానీ అక్కడ మాదక ద్రవ్యాల్ని వాడకం దాన్ని కంట్రోల్ చేయాలి, నియంత్రణ చేయాలి, లేకపోతే దాని మీద నిఘా పెట్టాలి. ముందుగానే ఈ పబ్స్ లో కూడా వాళ్ళు కూడా వాళ్లకు ఉన్న అనుభవంతో మాదక ద్రవ్యాలు తీసుకునే గ్రూప్ ఎలా ఉంటుంది వాళ్ళకి సహజంగా తెలుసు. ఏ కొద్దిపాటి అనుమానం ఉన్నా అలాంటి వాళ్ళని ప్రవేశపెట్టకూడదు. ఆల్రెడీ చాలా పబ్లో కూడా ఇక్కడ మాదక ద్రవ్యాలు సేవించడము ప్రొహిబిటెడ్ అని రాస్తారు, రాసినా కూడా వీళ్ళు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారంటే కొంచెం నిర్లక్ష్య ధోరణి ఈ పబ్ ఓనర్స్ లో కూడా ఉంది. ఏదైనప్పటికీ మరి పబ్స్ ని బ్యాన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా? అందులో వచ్చే ఆదాయాన్ని వాళ్ళు కోల్పోవటానికి సిద్ధంగా ఉంటారా? అది ఒక ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ అండి. మరి ఆ ఎంటర్టైన్మెంట్ ని కూడా కంట్రోల్ చేయడానికి సోషల్ గ్యాదరింగ్ కోసం పార్టీయింగ్ అటువంటివి కూడా మరి ఆపేస్తే, మరి ఇది హైదరాబాద్ మహానగరం, ఇది ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని అనుకుంటాం. మరి అలాంటి రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ అనేది కూడా మనకు ఉంది, చాలా మందికి తెలుసు మన రెస్పాన్సిబుల్ డ్రింకింగ్. కాబట్టి ఇది అక్కడ బ్యాన్ మాదక ద్రవ్యాలు సేవించడం బ్యాన్ చేయటం అది అవసరం. కానీ పబ్స్ ని బ్యాన్ చేయటం ఏ మేర వరకు సత్ఫలితాలు అందిస్తుందో నాకు కొంచెం అనుమానంగా ఉందండి. రైట్, అంటే సార్ అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక పబ్ 12 వరకే తెరిచి ఉండాలి. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన ఈ పబ్ తెల్లవారుజామున 3 వరకు నడిచింది. అండ్ మోర్ ఓవర్ ఇది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉండింది అది. సో ఎక్కడంటారు చూడండి, ఇక్కడ ఇప్పుడు ఇది ఖచ్చితంగా పోలీస్ కమిషనర్ ఇమీడియట్లీ రియాక్టెడ్ అండ్ కన్సర్న్డ్ సిఐని మన సస్పెండ్ చేయడం, ఆ పాట శాఖాపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఒకటి ఖచ్చితంగా ఇది ఆ టైమింగ్స్ ని పాటించుకోవటం అది 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 చాలా ఇట్స్ సీరియస్ క్రైమ్ అండి. ఎందుకంటే అనేకమైన అనుమానాలు అది లేవనేది ఇస్తుంది. కాబట్టి ఈ టైమింగ్స్ ని వీళ్ళు కఠినంగా అమలు చేయాలి. మరి అదేవిధంగా మరి ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళ అధికారులు కూడా ఎప్పుడు కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎప్పుడు కూడా డేగ కన్ను వేయాలి ఏ పబ్ ఎక్కువగా ఓపెన్ చేస్తుంది. కానీ చాలా చోట్ల వీళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేసుకొని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఎందుకంటే ఈ పబ్ యాజమాన్లు అందరూ కూడా దే ఆర్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్, దే ఆర్ మోస్ట్ రిచ్ అండ్ ద పవర్ఫుల్. వాళ్ళకన్నీ రాజకీయ అండదండలు ఉంటుంది, మరి అధికార తోద్బలంతో కూడా ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏదైనప్పటికీ నిర్లక్ష్యం అయితే జరిగింది, నిర్లిప్తత ఉంది ఆ పోలీస్ శాఖ మీద, అదేవిధంగా ఇతర ఎక్సైజ్ డిపార్ట్మెంట్. వాళ్ళు సకాలంలో ఈ పబ్బులు మూసేయటం వల్ల దానివల్ల ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తున్న విషయం మనం ఇప్పుడు వెలుగులో వచ్చింది. కాబట్టి ఇంక్రీస్డ్ సర్వేలెన్స్ చాలా అవసరం. ఇంకోటి టెక్నాలజీని వాడాలా, ఏ పబ్బు ఏ సమయం వరకు తెరిచి ఉంది అది కూడా మనకి చాలా సులభంగా వీళ్ళంతా నెట్వర్కింగ్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా కూడా అన్ని వీళ్ళంతా దే ఆర్ ఆల్ వైర్డ్ ప్లేసెస్ కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు. సో ఏదైనప్పటికీ మానిటరింగ్ షుడ్ బి ఆన్ అన్ యాక్టివ్ బేసిస్, సర్వేలెన్స్ కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. మరి ఖచ్చితంగా ఇందులో ఇంత లేట్ కూడా వాళ్ళు ఓపెన్ చేసి ఆపరేషన్స్ చేశారంటే ఇది వాళ్ళ కన్నా లోకల్ అఫీషియల్స్ యొక్క కన్నైవెన్స్ ఉందని మనకు అర్థమవుతుంది.